మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అమృత పలుకల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ముందుగా రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నా తరపున మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుగుతనాన్ని ముందు తరాలకి అందించాలనే ఆశతో ఇవాళ మన అమృత పలుకుల కార్యక్రమంలో అతిథిగా ప్రముఖ సాహితీవేత్త తెలుగు సాహిత్యంలో నాట ఎక్సలెన్సీ పురస్కార గ్రహీత శ్రీ ప్రసాద్ తుళ్లపాటి గారిని ఆహ్వానించడానికి ఎంతో గర్వపడుతున్నాను శ్రీ ప్రసాద్ గారికి భాగవత పురాణాలు అందులోని సందేశము ఎంతో ప్రియమైనవి మీరు శ్రీ ప్రసాద్ వెళ్ళపాటి గారితో మాట్లాడాలనుకున్న పోతనగారి పద్యాలు మాతో పంచుకోవాలనుకున్న మీరు కాల్ చేయవలసిన నంబర్లు భారతదేశం నుంచి అయితే నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ 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 జీరో జీరో ఫైవ్ అమెరికా నుంచి అయితే నైన్ వన్ నైన్ సెవెన్ జీరో వన్ టూ జీరో జీరో ఫైవ్ యూకే నుంచి అయితే వన్ వన్ ఫైవ్ ఎయిట్ 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 టూ జీరో జీరో ఫైవ్ లేదా ఇతర దేశాల వారు స్కైప్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా కనెక్ట్ అవ్వవచ్చు ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ తొళ్లపాటి ప్రసాద్ గారు అమృత పలుకుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను వీరు టెక్సస్ శానిటోనియో వాస్తవ్యులు అని చెప్పటానికి గర్వపడుతున్నాను గత మూడు దశాబ్దాలుగా వీరు సాంకేతిక రంగములో వివిధ పదవులు నిర్వహించ నిర్వహించారు సాంకేతిక రంగంలో పనిచేస్తున్నప్పటికీ తెలుగు భాషపై పరిశోధన చేస్తూ వచ్చారు వీరికి ప్రాచీన తెలుగు సాహిత్యం కవితా శైలి కవుల రచనలపై ఆసక్తి చాలా ఎక్కువ వీరి టెక్సస్ రా నగరాల్లోని తెలుగు సాహితీ సభల్లో గౌరవ అధ్యక్షులు వహిస్తూ చాలా తెలుగు సాహిత్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు వీరి ఉపన్యాసాలలో చెప్పుకోదగ్గవి భాగవతంలో భక్తి తత్వం తెలుగు సాహిత్యపు కోణంలో మహాభారతము తెలుగు సాహిత్యంలో మానవ వనరులు తెలుగు సాహిత్యంలో జీవనదులు మొదలైనవి ముఖ్యంగా మధురవాణి మొదలైన తెలుగు పత్రికల్లో వ్యాసాలు వ్రాశారు వీరు శాన్ అంటోనియో హిందూ గుడిలో ఆలయ ధర్మకర్తగా పనిచేస్తున్నారు వీరికి సేవారంగంపై చాలా ఆసక్తి ప్రస్తుతం పలు సేవా కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు ఇంకా నా నుంచి వినే కన్నా మన ప్రసాద్ మామయ్య కాళ్ళు ఉన్నారు మరిన్ని విశేషాలు ఆయన దగ్గర నుంచి విపులంగా తెలుసుకుందామా మరి నమస్కారం ప్రసాద్ ఉన్నారా చాలా చాలా ధన్యవాదములు ప్రసాద్ మామయ్య ఇవాళ అమృత పలుకల కార్యక్రమానికి వచ్చినందుకు ఎలా ఉన్నారు ప్రసాద్ మామయ్య బాగున్నా అమ్మా నువ్ెలా నేను కూడా బాగున్నాను ప్రసాద్ మామయ్య అయితే మీకు తెలుగు సాహిత్యం మీద ఇంత మక్కువ ఎలా ఏర్పడింది మీ మీ బాల్యం మీ బాల్య విషయాలు మా శ్రోతలందరికీ కొంచెం చెప్తారా తప్పనిసరిగా అమ్మ చిన్నప్పుడు అమ్మ అక్షరాలు నేర్పించింది తెలుగు అక్షరాలు తర్వాత తెలుగు నెలలు సంవత్సరాలు వారాలు తిథులు ఈ విధంగా అన్నీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి క్యాలెండర్లో మన ఉన్నవన్నీ తనకు తెలిసినవన్నీ చక్కగా నేర్పించింది తర్వాత నాన్న ఉపాధ్యాయులు ఎన్నో స్వయంగా తెలుగు భాష మీద తర్వాత ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టున్నవారు దాంతో ఎప్పుడూ చిన్నప్పటి నుంచి తెలుగు కావ్యాల గురించి తర్వాత పద్యాలు నేర్పిస్తూ ఉండేవారు మీరందరు నేర్చుకున్నట్టు తర్వాత మా వైఫ్ శ్రీలత పిల్లలు వీళ్ళందరి ప్రోత్సాహం మా ఫ్రెండ్స్ అందరి ప్రోత్సాహం వల్ల ఆ తెలుగు మీద మక్కువ ఉండి ఇంకా ఎక్కువగా ఇందులో కృషి చేయాలని ఇంకా ఎంతో నేర్చుకోవాలని అన్న ఆసక్తి ఎక్కువగా కలుగుతోందమ్మా చాలా బాగుంది చాలా బాగుంది అయితే మీ చదువు అంతా ఖమ్మంలోనే అయ్యిందా ఖమ్మం అంటే ఖమ్మం జిల్లాలో అమ్మా ఖమ్మం జిల్లాలో నా చదువు అంతా చిన్నప్పుడు మన ఇండియాలో మన గ్రామాలు అంటారే పల్లెటూళ్ళు చాలా ఊళ్ళల్లో జరిగిందనమాట ఒక్కొక్క క్లాసు దాదాపు ఒక్కొక్క ఒక ఊళ్ళో ఆ విధంగా ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న ఊళ్ళల్లో అశ్రవ్పేట కల్లూరు సత్తుపల్లి బూరుగుంపాడు భద్రాచలం దగ్గర ఉంటుంది బూర్గుంపాడు తర్వాత మధిర ఖమ్మం ఇట్లాంటి గ్రామాల్లో నా చదువు విద్యాభ్యాసం సాగింది చిన్నప్పుడు టెన్త్ వరకు తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ లెవెన్త్ ట్వెల్త్ అంటారు అదంతా ఖమ్మంలో జరిగింది అప్పటిదాకా నేను చదువుకుంది తెలుగు మీడియంలోనే తెలుగు చక్కగా అదృష్టవశాత్తు తెలుగు చక్కగా బోధించే ఉపాధ్యాయులు కూడా లభించినందువల్ల మంచి మొక్కువ ఏర్పడింది తర్వాత నాగపూర్ విశాఖపట్నంలో మిగతా విద్యాభ్యాసం జరిగిందమ్మా అవునా చాలా చాలా అయితే నీ మొట్టమొదటి రచన వ్యాసం దేని మీద రాశారు నేను మొట్టమొదటి నాకు స్కూల్లో గుర్తు కొన్ని వ్యాసాలు రాసినట్టు ఆ ఒకటేమో సమకాలీన పరిస్థితులపై అప్పుడు ఇరవై సూత్రాల పథకం అని ఉండేది ఇందిరాగాంధీ ఆ దాని మీద ఒక వ్యాసరచన పోటీ పెట్టారు ముఖ్యంగా చెప్పుకోదగ్గదేంటంటే అర్ధ దశాబ్దపు ఆంధ్ర సాహితీ అని మా దగ్గర వ్యాసరచన పోటీలు పెట్టారు నా పదవ తరగతిలో అప్పుడు నాకు గుర్తున్న మంచి జ్ఞాపకం ఏంటంటే ప్రముఖ సాహితీవేత్త తర్వాత అయినటువంటి డాక్టర్ బోయి భీమన్న గారి నుంచి తర్వాత ప్రముఖ సినీ కవి జాలాది గారి నుంచి బహుమతి అందుకోవటం అది జిల్లాల స్థాయిలో జరిగింది అది చక్కని జ్ఞాపకం అప్పుడు ఎన్నో పుస్తకాలు ఇచ్చారు ఆ పుస్తకాలు ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర ఇంకా ఆసక్తి చాలా చాలా బాగుంది చాలా బాగుంది ప్రసాద్ మామయ్య అయితే మీరు డాక్టరేట్ లో తెలుగు సాహిత్యాన్ని కంప్యూటర్ సైన్స్ ని జోడించి పరిశోధన చేశారంట కదా దాని గురించి కొంచెం చెప్తారా అదేంటంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ లో నేను కంప్యూటర్ సైన్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశానమ్మా ముఖ్యంగా కృత్రిమ మేధస్సు అంటారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ దాంట్లో ఆ ఏంటంటే తెలుగు పద్యాల యొక్క ఛందస్సు విశ్లేషణ తర్వాత ఆ తద్వారా ఆ ఆ కవులు వాడినటువంటి ఆ గ్రంథాల్లో వాడినటువంటి పదాల యొక్క నిక్షేపణ చేయటం తర్వాత వాళ్ళ ఈ విధంగా వాటిని ఉపయోగించి కవితా శైలిని మనం కనుక్కోవటం తర్వాత వాళ్ళు వాడే పద ప్రయోగాలు తర్వాత ముఖ్యంగా మన పాతకాలంలో పూర్వీకులు తాళపత్ర గ్రంథాలపై రాస్తుంటారు అప్పుడు కొన్ని ఇప్పుడు ఈ మధ్య లభించిన వాటిల్లో ఏమన్నా కొన్ని వర్డ్స్ మిస్ కావచ్చు కాలక్రమేణ అటువంటి అప్పుడు ఆ మిస్ అయిన పదాన్ని ఎలా కనుక్కుంటాం యూజింగ్ ఈ కృత్రిమ మేధతోటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆ రంగంపై పరిశోధన చేశానమ్మా ఎందుకంటే ఇక్కడ ఏంటంటే తెలుగు సాహిత్యమును తర్వాత చదువుకున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్ ఈ రెండింటి యొక్క సమ్మేళనం చేసి లింగ్వీస్టులకి అంటే భాషావేత్తలకి ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ తయారు చేయాలి అన్నటువంటి ఉద్దేశం ప్రోద్బలం మా మిత్రుల సహకారం కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యమైంది నేను చాలా మంది ప్రసాద్ మామయ్య చాలా బాగుంది మీ నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను ఇప్పుడు అయితే ఈ రోజు మన అంశం మన అమృత పలుకుల కార్యక్రమంలో పోతన గారి పద్యాల గురించి మాట్లాడుకుంటున్నాము అయితే పోతన గారి గురించి వారి పద్యాల గురించి తెలుగు సాహిత్యంలో ఆయన విశిష్టత గురించి మా శ్రోతలందరికీ కొంచెం వివరిస్తారా ప్రసాద్ తప్పనిసరిగా ఆ పోతన గారు మన ఊరుగల్ అంటే వరంగల్ నేటి వరంగల్ దగ్గర సమీపంలోని బొంబెన గ్రామంలో జన్మించారు వారి తల్లిదండ్రులు కేసన తల్లి లక్ష్మమ్మ లైక్ లక్కమాంబాని కూడా అంటారు అన్నమాట పోతన కాలం సుమారు పద్ క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల పది కాలం అని చెప్తారు చరిత్రకారులు ఆ పోతన మనకు ఎంతో చక్కని గ్రంథాన్ని తెలుగువారికి అందించారు అదే పోతన గారు రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతం ఇంకా ఏమన్నా విశేషాల కాలమ్మా చాలా బాధ ప్రసాద్ మామయ్య ఈ ఒక చిన్న పద్యం ఉంది ఏంటంటే గుడులు కట్టించే కంచర్ల గోపరాజు ఆ రాగములు కూర్చే కాకర్ల తాగరాజు పుణ్యకృతి చెప్పే బొమ్మల పోతరాజు కంచర్ల అంటే తెలుసు కదా భద్రాచల గుడి కట్టారు తర్వాత త్యాగరాజు స్వామి కీర్తనలు తర్వాత మన ఈ పుణ్యకృతి అంటే భాగవతం చెప్పే బొమ్మెర పోతరాజు ఈ రాజులు ఈ ముగ్గురు రాజులు భక్తి రాజ్యానికి రాజుంట అని ఒక మంచి చక్కని పద్యం ఉందమ్మా బాగుంది అవునా కోసం చెప్తారా మరి అదే అమ్మా అది పోతన గారు రాసినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా నేనేమనుకుంటున్నానంటే నీ ద్వారా విందామని నాకు తెలుసు నువ్వు భక్త ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడిగా నటించి ఎంతో అందరి మెప్పు అవును అందులో ఆ చరిత్రలో వచ్చేటువంటి ఆ సందర్భంగా ప్రహ్లాదుడి నోట పలికించినటువంటి చక్కని పద్యమైన మందార మకరంద పద్యం చెప్తావు ఒకసారి అలాగే మామయ్య నాకు మందార మకరంద పద్యం నాకు చాలా చాలా ఇష్టం ఈ పద్యం నీకోసం మందార మకరంద ము నదీలు మధుపంబు మదనములకు చెప్పామ్మా చాలా తీయగా భక్తి ఇంత తీయగా ఉంటుంది అని చెప్పావు నువ్వు అందుకనే పోతన గారి పద్యాలు గాని పదాలు గాని తీయ తీయగా ఉంటాయి అలతి అలతి మాటలతో చక్కని పద్యాలు నువ్వు మనకు అందించారమ్మా నాకు నీ పద్యం విన్నాక ఆ ఒక పద్యం గుర్తొచ్చింది ఈ లోపల ఈ పద్యం గురించి మనం తెలుసుకుంటావా చెప్పండి చెప్పండి ఏ పద్యం గురించి గుార మకరంద పద్యం చెప్పావు కదా దాని అర్థం మనం ప్రేక్షకులకి శ్రోతలకు చెప్దామా చెప్తాము చెప్తాము ఈ పద్యం యొక్క విశిష్టత ఏంటంటే విష్ణుమూర్తి యొక్క పై భక్తి యొక్క ప్రాముఖ్యాన్ని వతనమాచుడు ప్రహ్లాదిని నోట మనకి చెప్పించాడమ్మా అంటే ఏంటంటే మందారం మకరందాల తీపి మరిగిన ఉమ్మెత్త తుమ్మెద ఉమ్మెత్త పూలను చేరుకుంటుందా పోదు కదా మందారం దగ్గరికే వెళ్తుంది అలానే ఆకాశ గంగా తరంగాల్లో ఉయ్యల్ రాజహంస వాగులకు వంకలకు వెళ్తుందా వెళ్ళదు కదా అలానే తీయని మామిడి లేత చిగుళ్ళను తిని పరవశించే కోయిల కొండమల్లలను కోరుకుంటుందా కోరుకోదు పండు వెన్నెల బయళ్లలో విహరించే చకూరం మంచు పొగల వైపు పోతుందా పోదు కదా అందుకనే వేల మాటలు ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు అసలు పరమాత్మని వలచిన మనస్సు మరోవైపు ఎప్పుడు చేరుకోదు తెలుగు సాహిత్యంలోనే భక్తికి భక్తిని చెప్పటానికి చెప్పినటువంటి ఈ పద్యం ఎంతో ప్రాముఖ్యత ఉందిందమ్మా పోతన గారి రచనా శక్తికి నిలువుటద్దంగా ఉండి ప్రజా బాహుళ్యాన్ని పొందింది ఈ పద్యం మనకి ఇదివరకు రోజుల్లో ఈ పద్యం రాని వా రాని తెలుగువాడు ఉన్నాడంటే తెలుగువాడు ఉండడు అంటే అంత అతిశయోక్తి ఏమాత్రం లేదన్నమాట ఇంకోటి ఏంటంటే సంస్కారాన్ని బట్టి మనస్సు మనస్సును బట్టి మార్గం ఆ మనోగతిని మళ్లించడం ఎవరికి సాధ్యం భగవంతుని పాదాలను భంజించటంలో మత్తెక్కిన చిత్తానికి అంటే ఈ మనస్సుకు వేరే చింతన ఉంటుందా ఉండదు ఆ ఉండదనే సత్యాన్ని నాలుగు రకాలుగా బహుముఖాలుగా చెబితే గాని పోతన్న మనసు నిండలేదనమాట అందుకనే ఒక్కొక్క విషయాన్ని తీసుకొని అలంకార బలంతో వాక్య నిర్మాణ కౌశలంతో నొక్కి ఒక్కాడించి చెప్పటం పోతన్నకు వంటపట్టిన గుణం ఇది పాలకుర్తి సోమన్నలో కూడా ఉన్నది కానీ పోతన వాడినటువంటి పదాల పొందిక పొందికృత్వ శైలి ఇవన్నీ వీటి వల్ల ఈ పద్యం ఎంతో ప్రాముఖ్యాన్ని పొందిందమ్మా అవును చాలా చాలా బాగా చెప్పారు ప్రసాద్ మామయ్య మీరు శారద పద్యం గురించి కొంచెం చెప్తారా కొంచెం వివరిస్తారా దాని గురించి తప్పనిసరిగా అమ్మా ఈ పద్యం ప్రపంచంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన స్వచ్ఛమైన మనసుకు తెల్లని వర్ణం ప్రతీక కదా అట్లానే సర్వశుక్ల సరస్వతి అంటారు చదువుల తల్లి సరస్వతి సర్వశుక్ల అంటే తెల్లని తెల్లగా ఉండి అన్ని తెల్లని వస్తువులు ధరిస్తుంది అని ఒక అయితే ఆ అమ్మవారిని ఎలా కీర్తించారంటే సారద నిరదేందుజతీ శందోధితామర సామర వాహిని శుభాకారతనొప్పు మణికడు కల్గు భారతి అని అన్ని తెల్లని వస్తువులని శారద నిరద శరణ పట్టిక మరాళ మల్లిక తుషార అంటే నురుగు రజతాచలము ఇట్లా అన్ని తెల్లని వస్తువులను సుధాపయోధి అమృత సరస్సు అమృత సముద్రం పాల సముద్రం ఇటువంటి తామర తెల్ల తామర ఇట్లాంటి వాటన్నిటిని తీసుకొచ్చి తెల్లని వస్తువులతో అమ్మవారిని పోల్చి సర్వశుక్ల సరస్వతి అని కీర్తించారమ్మ ఈ పద్యంలో ఈ మధ్యం భాగవతం ప్రారంభంలో పోతరామార్చుడు అమ్మవారిని చేసినటువంటి స్థుతి అనమాట అవునా చాలా చాలా బాగా వివరించారు ప్రసాద్ మామయ్య మరి భాగవతం కథలు మీకు బా తెలుసు కదా దాని గురించి కొంచెం వివరిస్తారా భాగవతం అంటేనే అసలు భక్తి కథల యొక్క సమాహారం అన్నమాట అంటే తెలుగు సాహిత్యంలో మకుటాయమానంగా ఉన్నటువంటి మహాభాగవతాన్ని భక్తి కథా వస్తువుగా శ్రీకృష్ణుడు నాయకుడిగా మందార మకరంద మాధుర్యంతో ఆ శ్రీరామచంద్రునికి అంకితం ఇస్తూ పోతనామాచ్యుడు రచించాడు అంటే మహాభాగవతం వేదవ్యాసుని సంస్కృత భాగవతానికి అనువాద గ్రంథమైన ఎక్కువగా స్వతంత్ర రచన వలే సాగింది చాలా చోట్ల పోతన గారు స్వతంత్రం తీసుకొని ఎన్నో వర్ణన ఉంచారన్నమాట అవునా పోతన గారి భాగవతంలో ఇంకా చాలా పద్యాలు ఉంటాయా చాలా ఉంటాయమ్మా చాలా ఎన్నెన్నో ఉన్నాయి అన్ని అందమైన పద్యాలు చక్కని పద్యాలు అవునా చాలా చాలా బాగుంది అయితే పోతన గారిని సహజ కవి అని కూడా అంటారు కదా ఆయనని సహజ కవి అని పోతన గారు సహజ కవి సహజ ఎక్కువగా పోతన గారి పద్యాలు మనం చదువుతుంటే మనకి మనం చక్కగా చదువుకొని మనలో మనం ఆనందించుకోటంగా ఉంటుంది ఎట్లా అంటే చిన్న చిన్న పదాలు వాడుతూ చక్క చక్కని అలంకారాలతో సుమధురంగా రచ రచిస్తారనమాట ఈ చిన్న చిన్న పదాల వల్ల ఏమైతుందంటే మన భ ప్రేక్షకులందరినీ పటికుల చదివే వాళ్ళందరినీ భక్తి కథా స్రవంతిలో తరింపజేస్తారు అందుకనే ఎంత వినయశీలో చూద్దాం పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాధ పలికెద నేల అంటూ ఇంకా ఏమంటున్నారంటే విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరు నాకేం తెలుసు అంతే చెప్తానమ్మా అని ఎంతో వినయంగా వినమ్రతతో చాటుకున్నటువంటి సహజ కవి పోతన చాలా చాలా బాగా చెప్పారు చాలా బాగా వివరించారు అయితే మామయ్య మన కాల్లో చాలా మంది ఆత్మీయులు వచ్చారు కదా వాళ్ళని పలకరించి మళ్ళీ వద్దామా మరి అయితే ఎవరున్నారు మన కాల్లో రెది హాయ్ హాయ్ రిది ఇంకా ఎవరున్నారు ఇంకా ఎవరు వచ్చారు హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు వియాన్ హాయ్ వియాన్ ఎలా ఉన్నావు వియాన్ బాగున్నా బాగున్నావా అయితే ఒక్క నిమిషం లైన్ లో ఉండు వియాన్ మిగిలిన వాళ్ళందరినీ పలకరించి మళ్ళీ వస్తాను నేను కూడా నేను కూడా బాగున్నాను వియాన్ ఒక్క నిమిషం న్యూస్ లో ఉండు నమస్తే అమ్మా వియాన్ ఒక్క నిమిషం లైన్ లో ఉండు మిగిలిన వాళ్ళ ఆత్మీయులు అందరినీ పలికి పలికరించి మళ్ళీ వస్తాను సరేనా హాయ్ అమృత అక్క హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు నేను అక్షయ మాట్లాడుతున్నాను హాయ్ అక్షయ హాయ్ అక్షయ ఒక్క నిమిషం లైన్ లో ఉండి సరేనా అక్షయ హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు మానవిక హాయ్ మాన్విత ఎలా ఉన్నావు మాన్విత బాగున్నాను బాగున్నావా అయితే ఒక్క నిమిషం నేను కూడా బాగున్నాను మాన్విత అయితే మాన్విత ఒక్క నిమిషం లైన్ లో ఉండు మిగిలిన వాళ్ళ ఆత్మీయులందరినీ పదకరించి మళ్ళీ వస్తాను సరేనా ఎవరు మాట్లాడుతున్నారు నేను వేదశ్రీని అమృత అక్క హాయ్ వేదశ్రీ ఎలా ఉన్నావు వేదశ్రీ

నమస్తే అమృత అక్క నేను అనన్యని నమస్తే అమృత అక్క ఇంకెవరైనా ఉన్నారా మన కాల్ లో నమస్తే అమృత అక్క హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు నేను అనన్యని మాట్లాడుతున్నాను హాయ్ అనన్య ఎలా ఉన్నావు బాగున్నాను మీరెట్లా ఉన్నారు నేను కూడా బాగున్నాను అనన్య చాలా బాగున్నాను అయితే అనన్య ఒక్క నిమిషం లైన్ లో ఉండు మిగిలిన ఆత్మీయులందరినీ పలకరించి మళ్ళీ వస్తాను సరేనా సరే అయితే ఇంకెవరున్నారు మన లైన్ లో ఎవరున్నారు మన కాల్లో అలాగే అయితే శ్రీతన్వి కాల్లో ఉన్నావా శ్రీతన్వి లేనట్టుంది అయితే అయితే వేదశ్రీ కాల్లో ఉన్నావా ఎలా ఉన్నా వేదశ్రీ బాగా నానమృత అక్క బాగున్నావా బాగున్నా అయితే వేదశ్రీ నువ్వు పోతన పద్యాలు ఇవాళ మన అమృత పలుకుల కార్యక్రమంలో పోతన పద్యాల గురించి మాట్లాడుకుంటున్నాము అవును అమృత అక్క అవును కదా అయితే మా కోసం ఒక పోతన పద్యం చెప్తావా మరి అమృత అక్క నమస్తే ప్రసాద్ మామయ్య నమస్తే అమ్మా ఇది భాగవతానికి భాగవతాన్ని ఈ పద్యంతో మొదలు పెట్టారు పోతన గారు పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రండట నే చాలా బాగుంది వేదశ్రీ చాలా బాగుంది ప్రసాద్ మామయ్య ఈ పద్యానికి ఆ ఈ భావాన్ని కొంచెం వివరిస్తారా మనం ఇందాక అనుకున్నట్టు ముందు చక్కగా పద్యం పాడిందమ్మా ఈ పద్యం యొక్క విశేషం ఏంటంటే సహజ వినయంతో పోతన నేను పలికేది భాగవతం పలికించే విభుడు రామభద్రుడు రామచంద్రుడే శ్రీరాముడే నాతో ఈ పద్యం భాగవతం రాయిస్తున్నాడు కానీ నేను నా ప్రతిభ ఏమీ కాదు అని సహజ వినయంతో చెప్తున్నాడమ్మ ఇంకోటి ఏంటంటే ఏదైనా విష్ణు కథ రాయాలి అన్న కుతూహలంలో ఉన్నటువంటి పోతన్నకు తనకు తను ధ్యానం చేసుకుంటుంటే తనకు ఎదురుగా నిలిచాడు రామన్న అంటే శ్రీరామచంద్రుడు భాగవతం తెలుగు చేస్తే భవబంధాలు తెగుతాయని ఆనతిచ్చాడు ఆ ఆనతి మీద పోతన్నకు దొరికినటువంటి కథా వస్తువు భాగవతం ఈ భాగవతం యొక్క ఫలమేమో భవబంధ విమోచన అందుకని ఈ భాగవతం రచించడానికి తనకు శక్తి లేదని దివ్యమైన శక్తి ఇవ్వమని శ్రీరాముడు ఇచ్చినటువంటి శక్తితో శ్రీ కైవల్య ప్రాప్తికై రచించినటువంటి చక్కని కథ భక్తుల చరిత్ర ఈ భాగవతం చాలా బాగుంది ప్రసాద్ రామయ్య చాలా బాగుంది వేదశ్రీ నువ్వు చాలా బాగా చెప్పావు వేదశ్రీ ఈ పద్య నాకు చాలా బాగా చెప్పు చాలా బాగా చెప్పావు అమృత కార్యక్రమాలు అమృత పలుకుల కార్యక్రమానికి ఎప్పుడు వస్తూ ఉండాలి సరేనా వేదశ్రీ సరే అమృత అక్క చాలా ధన్యవాదములు అయితే రెది నువ్వు కాల్లో ఉన్నావా రెది ఉన్నాను హాయ్ రెది ఎలా ఉన్నావు బాగున్నాను అమృత అక్క బాగున్నావా అయితే ఇవాళ మన అమృత పలుకుల కార్యక్రమంలో కవి గురించి మాట్లాడుకుంటున్నాం కదా అవును అయితే మా కోసం ఏదన్నా చెప్తావా ఇవాళ రిధి చెప్తాను సందేహము చాలా బాగుంది రది చాలా బాగుంది నాకు ఈ పద్యం కూడా చాలా ఇష్టం అయితే ప్రసాద్ అమ్మయ్య ఈ పద్యానికి భావం ఏంటో చెప్తా చెప్తారా తప్పనిసరిగా అమ్మా ఈ పద్యం కూడా ఇందాక మనం అనుకున్నట్టు ప్రహ్లాదు చరిత్రలో నువ్వు చెప్పినట్టు మందారం మక్రంథ పద్యం తర్వాత ఆ చెప్పిన పద్యమే ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రితో చెప్తున్నాడు అనమాట వాళ్ళ నాన్న అడుగుతాడు ఎక్కడ చూపించు విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడా అంటే చెప్తున్నాడు అనమాట నీకు సందేహం ఎందుకు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాడు ఈ సర్వ ఈ ప్రపంచం మొత్తం విష్ణుమయం ఎక్కడెక్కడ వెదకి చూచినా అక్కడక్కడే తెలుసుకుంటాడు దానవరాజా అని చెప్తాడనమాట అన్ని జీవరాసుల్లోనూ చెట్లలో అన్ని చోట్ల మనం అనుకుంటే అందుకనే మనం దేన్ని హింసించకూడదు అన్ని అన్ని మనకి దైవ స్వరూపాలే అనమాట అందుకని వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు అన్ని చోట్ల సర్వాంతర్యమైనటువంటి ఆ విష్ణువు ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట చాలా చాలా బాగుంది చాలా బాగా చెప్పావు రీతి చాలా బాగుంది రీతి ఎప్పుడు అమృత పలుకుల కార్యక్రమానికి వస్తూ ఉండాలి సరేనా చాలా ధన్యవాదములు అయితే మన కాల్లో అనన్య ఉందా అనన్యృత అక్క హాయ్ అనన్య ఎలా ఉన్నావు బాగున్నా అమృత అక్క మీరెట్లా ఉన్నారు నేను కూడా బాగున్నాను అనన్య అయితే ఇవాళ మన అమృత పలుకుల కార్యక్రమంలో పోతన గారి పద్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అవును అయితే మా కోసం ఏదన్నా పద్యం కానీ చెప్తావా మరి చెప్తాను అమృత అక్క హలో గారు మహా భాగవతం చెప్పిన ముందు అమ్మవారిని తలుచుకోటానికి ఈ పద్యం చెప్పారు అవునా అమ్మలు గన్నయమ్మ ముగ్గురమ్మలు మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరపారెడి పుచ్చిని అమ్మ తనలో నమ్మిన వేలు పుటమ్ముల మనమ్ముల నుండడి అమ్మ దుర్గమాయమ్మ దీచిత కవిత్వ మహత్వ పటుత్వ సంపద చాలా బాగుంది అనన్య చాలా బాగుంది అయితే దీన్ని అర్థాన్ని దీని భావాన్ని ప్రసాద్ మామయ్యని అడుగుదామా మరి ఉన్నానమ్మా అనన్య చక్కగా పాడేవమ్మా ఈ పద్యంలో యొక్క విశిష్టత ఏంటంటే ఒకసారి నువ్వు చదివేటప్పుడు అమ్మ అమ్మ అని ఎన్నిసార్లు అన్నావు చాలా సార్లు అన్నావు కదా అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అని పోతన గారు ఎన్నిసార్లు అన్నారు అమ్మని మనం అమ్మని ఎన్ని సార్లు అమ్మ అమ్మ అంటాడు కదా పసివాడు అట్లా అంటే ఎంత తృప్తిగా ఉంటుంది అమ్మకి ఎంత ఆనందంగా ఉంటుంది అట్లనే అంత ఆనందంగా ఉందన్నమాట కవికి ఎందుకు ఈ ఎవరు అందరినీ కన్నా అమ్మ ముల్లోకాలకు మూలమైనటువంటి ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ అందరమ్మల కన్నా అధికురాలైనటువంటి అమ్మ తర్వాత రాక్షసులను సంహరించినటువంటి అమ్మ తర్వాత తను నమ్ముకున్నటువంటి వేల్పుటమ్మల నిండు గుండెలలో అందరి గుండెలలో నివసించేటువంటి అమ్మ ఎటువంటిది దయాపయోనిధి అయినటువంటి మా అమ్మ ఆ దుర్గాభవాని నాకు మంచిగా కవిత్వం రాసేటువంటి శక్తిని ఇవ్వాలి కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి అని పోతనామాచ్చుడు వేడుకున్నాడు అనమాట తన భాగవత కథ ప్రారంభంలో చాలా బా వివరించారు అనన్య నీకు నువ్వు విన్నావా కదా విన్నావు కదా అవును విన్నా అవును కదా చాలా బాగా చెప్పారు కదా ప్రసాద్ మామయ్య చాలా బాగా చెప్పారు అవును అనన్య నువ్వు కూడా పద్యం చాలా చాలా బాగా చెప్పావు మళ్ళీ అమృత పలుకుల కార్యక్రమానికి వస్తూ ఉండాలి సరేనా సరే అమృత అక్క ధన్యవాదాలు ధన్యవాదములు అయితే మన కాల్లో శ్రీతన్వి ఉందా శ్రీతన్వి ఉన్నావా ఉన్నాను అమృత అక్క ఉన్నాను హాయ్ శ్రీతన్వి ఎలా ఉన్నావు బాగున్నాను అలా ఉన్నావు నేను కూడా బాగున్నాను శీతన్వి అయితే ఇవాళ మన అమృత పలికల కార్యక్రమంలో పోతన గారి గురించి పోతన కావ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే మా కోసం ఏదన్నా పద్యం కానీ చెప్తావా మరి चिन्ति चदनीक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् तान्नवोद्रे कस्तम्भकु भकु केलिलोला विलसदृक् जालसम्भूत नानाकञ्जात भवाण्डकुम्भकु महान्दाङ्गनाडेम्भकुन् చాలా బాగుంది సీతన్వి చాలా బాగుంది అయితే మన లైన్ లో ప్రసాద్ మామయ్య ఉన్నారు కదా ఆయనతో మాట్లాడతావా మరి మాట్లాడతాను నమస్కారం ప్రసాద్ అంకుల్ ఎలా ఉన్నారు సీతన్వి ఈ పద్యానికి ఒకసారి మీనింగ్ చెప్తారా తప్పనిసరిగా అమ్మా ఈ పద్యం మహాభాగవతంలో మొట్టమొదటి పద్యం అనమాట మనం ఏదైనా కావ్యాల్లో నాంది శ్లోకం ఉంటుంది అంటే మొట్టమొదటిగా వచ్చేటువంటి శ్లోకం ఆ విధంగానే భాగవతంలో కూడా మొట్టమొదటిగా వచ్చినటువంటి పద్యం శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింత అని చెప్పినటువంటి పద్యం అనమాట ఇంకోటి విశేషం ఏంటంటే భాగవతానికి నాయకుడు ఎవరు నందాంగన ఢింబకుడు అంటే నందనందుని ఆ నందుని కొడుకు శ్రీకృష్ణుడు కథానాయకుడు తర్వాత పోతనని భాగవతం తెనిగించమని చెప్పినవాడు శ్రీరామచంద్రుడు అందుకే ఈ పద్యంలో శ్రీకృష్ణుని అనంతముఖ అవతార రహస్యాలన్నీ కూడా మొత్తం భాగవతం కథ యొక్క కథా వస్తువంతా కూడా నిక్షిప్తం చేశారన్నమాట ఎలా అంటే లోక అంటే ఆ పరమాత్మని యొక్క స్థితి కాలత్వాన్ని రక్షించేటువంటి కాలత్వాన్ని ఆ గుణాన్ని తెలుపుతుంది అలానే భక్త పాలన కళా సంరంభకు అనడంలో భక్తులను ఆర్తులను ఆదుకునేటువంటి గుణాన్ని కలవాడని తర్వాత దానవోద్రేక స్తంభకు అనడంలో రాక్షసులను శిక్షించి ఈ లోకాన్ని కాపాడేవాడని అర్థం అటువంటి పరమాత్మ తత్వాన్ని భాగవత కథ ప్రారంభంలోనే అందించి ఆదిలోనే భాగవతం యొక్క మొత్తం కథా వస్తు ఈ పద్యంలో పొందుపరిచారు అనమాట పోతన గారు ధన్యవాదాలు చాలా చాలా బాగా వివరించారు ప్రసాద్ మామయ్య చాలా బాగా చెప్పావు శీతన్వి ఆ పద్యం నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ అయితే మళ్ళీ వస్తూ అంటది సరేనా శీతన్వి సరే వస్తూనే ఉంటాయి చాలా థ్యాంక్ యూ అయితే ప్రసాద్ మామయ్య నాకు ప్రశ్న ఉంది అయితే ఆంధ్ర మహాభాగవతం కాకుండా పోతన గారి రచనల గురించి కొంచెం చెప్తారా పోతన గారు మహాభాగవతం కాకుండా మొదటగా భోగిని దండకము వీరభద్ర విజయము అనేటువంటి గ్రంథాలు రాశారా కానీ వారికి బాగా ప్రాముఖ్యత సంతరి సంతరింపజేసింది మహాభాగవతం అనమాట మహాభాగవతమే పోతుంది గారి అవునా అవునా చాలా ధన్యవాదములు అయితే మన కాల్లో మాంగిక ఉందా హాయ్ మాన్విక ఉన్నావా మన కాల్లో అవును ఉన్నాను హాయ్ మాన్విక ఎలా ఉన్నావు బాగా ఉన్నా బాగున్నావా అయితే ఇవాళ మన అమృత పలుకుల కార్యక్రమంలో పోతన గురి పోతన గారి గురించి మాట్లాడుకుంటున్నాము ఆయన కావ్యాల గురించి మాట్లాడుకుంటున్నాము అయితే మా కోసం ఇవాళ ఏదైనా పద్యం చెప్తావా సరే కానీ పద్యం ముందు నేను నా అమ్మ తాతకి ధన్యవాదాలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు నాకు ఈ పద్యం నేర్పించారు అవునా చెప్తావా మరి ఎవ్వని చే జనించు జగమెవ్వని లోప నుండు లీనమై ఎవ్వని అందు దెండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలై ఉండెవ్వడు సర్వము దానైన వాడెవ్వడు వాణి నాస్మభావ్ నీశ్వరినే శరణంబు వేరిదాన్ అవునా చాలా బాగా చెప్పావు చాలా బాగా చెప్పావు మాన్విక అయితే ప్రసాద్ మామయ్య కోసం కొంచెం వివరిస్తారా తప్పనిసరిగా అమ్మా ఈ పద్యం అంటే నాకు ఎంతో ఇష్టం అనమాట ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు రోజు చెప్పేవారు ఈ పద్యాన్ని రోజు ఇందాక మీ అమ్మ తాతగారు చెప్పినట్టు నాకు మా నాన్నగారు రోజు చెప్పేవారు అనమాట ఏంటంటే గజేంద్ర ఈ పద్యం భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో వస్తుందన్నమాట గజేంద్ర మోక్షం కథ తెలుసు కదా ఏనుగు కాలు మొసలి పట్టుకుంటుంది ఆ సరస్సులో పట్టుకుంటే ఇంకా ఏనుగు బయటికి రాలేక ఎవరికి ఇంకా ఏమి దిక్కు తోచక ఆ భగవంతుడిని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే ఈ పద్యం చెప్పినప్పుడు విష్ణుమూర్తితో ఎవరో తెలియదు ఒక దేవుడు అందరినీ కన్నా అంత శక్తి అంత నిమిత్తం ఉన్నవాడు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసేవాడు స్థితి చేసేవాడు లయించేవాడు అటువంటి దేవుడు నన్ను రక్షించాలి అని శరణ ఈ పద్యంలో అంటే ఈ ఈ ప్రపంచం ఎవ్వరి మూలంగా సృష్టి జరిగిందో తర్వాత ఎవ్వని ఎందు లయిస్తుందో తర్వాత మరి ఎవ్వని ఎందు లీనమై ఉంటుందో ఆ పరమేశ్వరుడు ఎవరో ఈ మొత్తానికి అసలు మూలకార మూల కారణమైనటువంటి వాడెవ్వడో తర్వాత ఆది మధ్య అంతములు లేని వాడెవ్వడు సర్వము తాను అయి ఉన్నవాడెవ్వడో అట్టి స్వయంభూ అయినటువంటి ఆ ఈశ్వరుని నేను శరణ వేడుతున్నాను అని ఆ గజేంద్రుడు శరణ వేడుతున్నాడు అనమాట విష్ణుమూర్తిని ఆ సందర్భంలో చాలా బాగుంది చాలా బాగుంది అయితే మాన్విత చాలా బాగా చెప్పావు చాలా బాగా చెప్పావు ఈ పద్యం ఎప్పుడు వస్తూనే ఉండాలి సరేనా మాన్విక సరే అక్క ధన్యవాదాలు చాలా ధన్యవాదములు మాన్విక అయితే మన లైన్ లో వేదశ్రీ ఉందా ఉన్న అమృత అక్క హాయ్ వేదశ్రీ అయితే ఇవాళ మన అమృత పలుకుల కార్యక్రమంలో పోతన గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా అమృత అవును అయితే మా కోసం ఏదైనా చెప్తావా మరి సరే అక్క అడిగా అడిగదనని కడువడి జను నడిగిన తన మగుడ నుడుగడని నడయురుగన్ వెరవెర సిరిముడి తడబడ నడుగిడ జడిమ నడుగిడ నడవన్ అబ్బో చాలా బాగా వేదశ్రీ చాలా బాగుంది అయితే వేదశ్రీ దీని అర్థం వివరించడానికి నువ్వు మన ప్రసాద్ మామయ్యతో మాట్లాడతావా సరే అమృత అక్క అమ్మ చెప్పమ్మా వేదశ్రీ ఓ తప్పనిసరిగా ముందు నువ్వు చక్కగా చదివా అమ్మా ఇది నడు నడ ఎడుగన్ వెడవెడ చెడిముడి తడబడ నడుగిడు నడుగిడీమన్ నడుగిడు నెడలన్ ఈ పద్యం ఎట్లా ఉందంటే మనం దబదబా నడుస్తుంటే వడివడిగా ఉంటుంది వేగంగా దబదబా నడుస్తూ ఆ ఆ సందర్భం అంతా చిత్రీకరించారు పోతన గారు ఇది కూడా గజేంద్ర మోక్షం ఘట్టంలోదే ఆ ఇందాక గజేంద్రుడు ప్రార్థించాడు కదా చే జనించు అని ఆ ప్రార్థన విన్నటువంటి విష్ణుమూర్తి అంత దబదబా వస్తున్నాడు అన్ని వదిలేసి వస్తుంటే ఆ వెనుక లక్ష్మీదేవి నడుస్తూ వడివడిగా వేగంగా వస్తుంది అనమాట ఎట్లా వస్తోంది ఇప్పుడు విష్ణుమూర్తిని ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు అని అడిగితే అడగాల వద్దా అడిగినా ఏమైనా చెప్తాడా అని సంకోచించు అట్లా అడగకుండా ఉంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న చీరు కోపం వస్తుంది నాకు చెప్పకుండా పోతున్నాడని అని ఆ విష్ణుమూర్తిని అనుసరిస్తూ వచ్చినటువంటి ఆ సందర్భం అనమాట అంత చక్కగా పద్యంలోనే ఆ హడావుడి అంత ఆ హడావుడిని అంతా కూడా వివరించారు పోతన్ గారు మంచి అలంకారంతో సరే మామయ్య చాలా చాలా బా చెప్పారు ప్రసాద్ మామయ్య చాలా బాగుంది వేదశ్రీ ఈ పద్యం లైన్లోనే ఉండు సరేనా వేదశ్రీ సరే అమృత చాలా బాగుంది అయితే మన కాల్లో వియాన్ ఉన్నాడా ఉన్నావా మన కాల్లో ఎలా ఉన్నావు వియాన్ బాగున్నా నువ్వు బాగున్నావా నేను కూడా బాగున్నాను వియాన్ అయితే ఇవాళ మన అమృత పదుకుల కార్యక్రమంలో పోతన గారి గురించి ఆయన పద్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అవును అవును అయితే మా కోసం ఏదన్నా చెప్తావా మరి వియాన్ చెప్తా చెప్తా నేను గజేంద్ర వంక్ష అలవైకుంఠపురంలో ఉంది చెప్తా చెప్తా మరి చెప్తా గజేంద్ర అలవైకుంఠపురంలో నా గరిలో నా మూల సౌదార అమృత సరా ప్రాంత కాంత ఉత్తుపదాలి కదా పరియంకరమా వినోది ఏక ప్రసన్ను విశ్వల నాగేంద్రము పాహి పాహి ఎరో గుయ్యాలోంచి సంభ్రమ్యాయ్ అప్పో చాలా బాగుంది దియాన్ దియాన్ నీకు ఎన్ని సంవత్సరాలు ఐదు ఐదు ఐదా ఓ మై గా చాలా బాగా చెప్పావు దియాన్ చాలా బాగా చెప్పావు ధన్యవాదాలు చాలా బాగా చెప్పావు అయితే మన ప్రసాద్ మామయ్యని అడుగుదామా దీని అర్థం ఏంటో ప్రసాద్ లైన్ లో ఉన్నారా పద్యంకి మీరు ఆ అర్థం కొంచెం వివరిస్తారా తప్పనిసరిగా అమ్మా ఇది చాలా చక్కని పద్యం ఎంత మంచి పద్యమో మత్తబన్లో ఉంటుందన్నమాట ఏంటంటే పోతన ఈ పద్యం యొక్క ఈ పద్యానికి చాలా కథ ఉంది అసలు పోతన గారికి సగం వరకు రాసి మోక్ష ఘట్టం ఆ ఎట్లా ఆ వైకుంఠం ఎలా ఉంటుంది తెలవదు కదా అనుకుంటూ సరే ఇప్పుడే వస్తాను అని కాస్త అట్లా బయటకు వెళ్ళారనమాట వెళ్తే శ్రీరామచంద్రుడే పోతన గారి రూపంలో వచ్చి ఈ పద్యం రాసా ఎందుకంటే శ్రీరామచంద్రుడు మరి వైకుంఠం గురించి తెలుసు కదా ఎట్లా ఉంటుందో కానీ అంత విశిష్ విశిష్టత ఉంది అలవైకుంఠపురంలో పద్యానికి ఏంటంటే ఆ వైకుంఠపురం అంటే విష్ణుమూర్తి ఉండేది వైకుంఠం కదా అక్కడ రాజప్రసాదంలో ఆ చివ్వర ఆ ఉన్నటువంటి ఒక సౌధం పక్కన మంచి మందారం వనం ఉంది మందార పూల వనం అనమాట ఆ వనంలో ఒక అమృత సరస్సు ఉంది ఆ సరస్సు ఒడ్డున చంద్రకాంత శిలా వేదికపై ఆ కలువ పుష్పముల యొక్క ప్రక్కపై లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు ఉన్నారనమాట ఎటువంటి నారాయణుడు ఆపన్న ప్రసన్నుడు ఆపద అందున్న వారిని ఆదుకునేటువంటి ఆ నారాయణుడు విష్ణుమూర్తి అక్కడ ఉన్నారనమాట అప్పుడు ఆ గజేంద్రుడు ఎట్లా ఉంది పాహి పాహి అని మొనపెట్టుకుంటోంది అటువంటి ఎందుకు ఈ గజేంద్రుడు నన్ను రక్షించు రక్షించు అని అంటున్నాడు కదా అందుకని అది మొరపెట్టుకుంటుంటే ఆ వెంటనే తర్వాత మంచి ఇంకా మంచి పద్యాలు ఉన్నాయన్నమాట ఏ విధంగా వడివడిగా వస్తున్నాడు వస్తుంటే ఇందాక మనం వడివడి అమ్మవారి పద్యం కూడా విన్నాం కదా ఆ విష్ణుమూర్తి వస్తున్నాడు ఆయుధాలన్నీ వదిలేసి పట్టించుకోకుండా తన భక్తుణ్ణి రక్షించామని సిరికిం చెప్పడు శంఖ చక్ర యుగమంచేదో ఈ సంధింపడే పరివారమం జీరడు అప్రగపతి మన్నింపడా కన్నికాంతర ధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అంటూ ఎవరికి చెప్పకుండా వచ్చేస్తున్నాడు విష్ణుమూర్తి వస్తుంటే ఇందాక వడివడిగా ఆయనకు అమ్మవారు అందరూ వచ్చి అగజేంద్రుని గజేంద్రుని ఈ పద్యం చాలా విశిష్టత తెలుగు సాహిత్యంలో చాలా బాగుంది ప్రసాద్ చాలా ధన్యవాదాలు వియాన్ కూడా చాలా చాలా బాగా చెప్పావు వియాన్ చాలా బాగా చెప్పావు మళ్ళీ వస్తూ ఉండాలి సరే మళ్ళీ వస్తూ ఉండాలి సరేనా ఓకే నెక్స్ట్ ఫ్రైడే ఏదో చెప్తా థ్యాంక్ యూ వియాన్ అయితే మన లైన్ లో అక్షయ ఉందా అమ్మ నేను ఉన్నాను ఓ ఉన్నావా అయితే అక్షయ మా కోసం ఏదన్నా చెప్తావా ఇవాళ నేను ఒక రాసిన పద్యం చెప్తాను ఓ అవునా చెప్తాను లోకంబులు లోకేసులు లోకస్తులు తగిన తది నలోకంబకు వల నవడు మంచి బా చెప్పావమ్మా చక్కగా లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తగిన లోకంబు ఎవ్వడి పెంచి కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగు అతని నేసే వింతనని బ్రహ్మాండంగా చెప్పావు అర్థం ఏంటంటే ఈ లోకములు లోకులు లోకపాలకులు అందరికీ అందరికీ చివరి అంత అంతమైన పిమ్మట కూడా ఒక మొత్తం చీకటి ఆవరిస్తే ఆ అప్పుడు ఆ వాటన్నిటికీ అవతల ఎవరైతే ఒక జ్యోతి రూపంలో ఉండి వెలుగుతూ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడో ఒక్కడే పరమాత్మ ఆ విష్ణు దేవుడు నన్ను అతన్ని ఆ పరమాత్మను నేను సేవిస్తున్నాను అని గజేంద్రుడు చెప్తున్నాడు అనమాట గజేంద్ర మోక్షంలో ఉంది ఈ పద్యం కూడా మీరు చాలా బాగా బాగుంది చాలా బాగుంది అక్షయ అయితే అందిత మన కాళ్ళలో ధన్యవాదాలు చాలా బాగుంది చాలా చాలా బాగుంది అక్షయ చాలా బాగుంది అయితే మన కాల్ నమస్తే అంగిత మాట్లాడుతుందా హాయ్ అన్విత అయితే మా కోసం ఏదన్నా చెప్తావా మరి నేను చెప్తాను నేను ఎప్పుడు కండరా పో

చాలా బాగుంది చాలా బాగుంది అన్విత చాలా బాగుంది మళ్ళీ ఎప్పుడు వస్తూ ఉండాలి సరేనా అంబిత సరే థ్యాంక్ యూ యూ అయితే మన లైన్ చాలా చాలా ధన్యవాదములు అన్విత అక్షయ అయితే మన లైన్ లో ఆరాధ్య ఉందా ఆరాధ్య లైన్ లో ఉన్నావా ఎలా ఉన్నావు నేను అమృత అక్క బాగున్నావా అయితే ఇవాళ మా కోసం ఏదన్నా చెప్తావా మరి మా అక్క ఓతన కారు గురించి కొంచెం మాట్లాడుతుంది దాని తర్వాత నేను ఒక పాద్యం చెప్తాను అలాగే అలాగే హాయ్ అనగా ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు నేను బాగున్నాను నేను కూడా బాగున్నాను అయితే చెప్తావా మరి ఆ సరే పోతన పదిహేనవ శతాబ్దంలోని వారు ఈయన పూర్తి పేరు బమ్మర పోతన వేదవ్యాసుడు సంస్కృతమున రచించిన భాగవతమును బమ్మర గారు బమ్మర గారు శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతముగా తెలుగులో రచించారు ఈయనకు సహజ కవి అనే బిరుదు కలదు ఈయన ఏ గురువు దగ్గర నుంచి చదువు నేర్చుకోలేదు తనంత తానుగా విద్యను అభ్యసించారు భాగవతము భోగినేని తండకము వీరభద్ర విజయము మొదలైన గ్రంథాలు రచించారు అందువలన ఈయనను సహజ పాండిత్యుడు అని కూడా అంటారు శ్రీనాథుడు పోతన సమకాలికులు బంధు బంధువులు అని అంటారు రాజుగారి వద్ద ఆశ్రయమును కూడా నిరాకరించి ఆ వ్యవసాయం చేసి జీవనం సాగించారు పోతన గారు శ్రీరామచంద్రుని భక్తుడు కూడా అవునా అవునా చాలా బాగా చెప్పవనగా ధన్యవాదములు ఇప్పుడు మా చెల్లి ఒక పద్యం చెప్తుంది అలాగే దురు దీనల కలదం దురు భక్త యోగి గణముల పాల గలదరనే ది దిశ కలడు కలం దానేడు వాడు కలడోలేడు బాగా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఆరాధ్య అయితే ఇవాళ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు అనగా ఆరాధ్యవాదములు అయితే మన లైన్ లో నీహాలు ఉన్నాడా ఉన్నావా ఎలా ఉన్నావు నీహా బాగున్నా మీరే లోగున్నారు అమృత అక్క నేను కూడా బాగున్నాను నిహాల్ అయితే ఇవాళ మన అమృత పలుకుల కార్యక్రమంలో పోతన గారి గురించి ఆయన పద్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అవును అయితే మా కోసం ఏదైనా చెప్తావా మరి నిహాల్ చెప్తాను అమ్మా మన్ను తినంగా నే శిశువును యాకొంటెనో వెర్రెనో నమ్మం జూరక వీరి మాటలు మదిన్ నీవు గొడ్డంగా వీరి మార్గము గతించి చెప్పెదరు కాదే నిన్ మధు ఆశ్య గంధం ఆగ్రాణము చేసి నా వచనముల్ తప్పైనా దండింపవే చాలా బాగుంది నిహాల్ చాలా బాగా చెప్పావు అయితే ప్రసాద్ మామయ్య ఈ పద్యం దేనిలోనితో మీకు మాకోసం ఏదైనా పద్యం చిన్నప్పుడు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాట అంటే చిన్నప్పుడు పిల్లలకు కాస్త మన్ను నోట్లో పెట్టుకుంటారు కదా అప్పుడు యశోదాదేవి అడిగింది అమ్మ ఏంటి అసలు మన్ను తిన్నావా ఏంట అసలు మంచిది కాదు కదా అనారోగ్యం కదా మన్ను తింటే అంటే అసలు నేను మన్ను తినలేదు అని చిన్నప్పుడు ఆ శ్రీకృష్ణుని యొక్క అమాయకత్వాన్ని అవన్నీ వివరిస్తున్నాడు అనమాట ఈ పద్యంలో అమ్మా అసలు ఈ ఈ మన్నిటికి తిన్నావరా ఇంకేం దొరకలేదా అంటే అసలు నేనేమన్నా చిన్నపిల్లగాడినా తింటానికి ఈ నేనేమన్నా వెర్రివాడినా కాదమ్మా అని అంటున్నాడు కానీ నిజంగా శ్రీకృష్ణుడు అట్లా కాదు కదా సమస్త జీవకోటలకు వ్యతిరేకించే సౌందర్యాభిరాముడు మహానుభావుడు

మాకోసం ఇంకేదన్నా చెప్తావా ఇదన్న పద్యం కాని ఇంకో పద్యం వాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై చల్లడు వాడు మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లడు మోము వాడొకడు చెల్వల మానధ నంబు మీ పొదలు లేడు కదమ్మా చెప్పరే చాలా బాగుంది శీతన్వి చాలా బాగుంది అయితే ప్రసాద్ నామయ్యతో మాట్లాడతావా కొంచెం మాట్లాడతా నమస్తే ప్రసాద్ అంకు బాగున్నాను ఈ పద్యానికి కూడా ఒకసారి చెప్తారా తప్పనిసరిగా అమ్మా ఇది చక్కని పద్యం అనమాట ఈ గోపికలతో గోపికలు అనుకుంటున్నారు అన్నమాట శ్రీకృష్ణుడు కనపడకపోతే ఎక్కడున్నాడు పద్మ నయనాలు చక్కని పద్మాల వంటి కళ్ళు ఉన్నవాడు కానీ కృపారసం దయ్యతో కూడినటువంటి వాడు తర్వాత నెమలి పింఛం మౌళి పరిసర్పిత పింఛం వాడు ఎప్పుడు చిరునవ్వుతో ఉండేటువంటి వాడు మా మనస్సులను వాడు ఎక్కడున్నారు మీ పొదల మాటను ఏమన్నా ఉన్నారా చెప్పవా చెప్పరే అంటూ అడుగు అడుగుతున్నారనమాట అందరినీ ఈ ఈ చక్కటి అందరికీ తెలుగు వాళ్ళందరికీ ఈ పద్యం ఎంతో పరిచయం ఎందుకంటే నల్లని వాడు అనేటువంటి మంచి చక్కని చల్లని తెలుగు నుడి ఒక కారణం కూడా అంటారనమాట నారాయణ రెడ్డి గారు చక్కని పద్యం అమ్మా ఇది మళ్ళీ ఎలారా ఇలాంటి పదాన్ని కూడా వాడి ఈ పద్యంలో ఈ పద్యానికి మరింత సౌందర్యాన్ని చేకూర్చారు తంగ్ చాలా బాగుంది శ్రీ చాలా బాంది ప్రసాద్ మామయ్య అయితే మన కాల్లో వేదశ్రీ ఉందా వేదశ్రీ హాయ్ వేదశ్రీ మన కాల్లో ఉన్నావా ఉన్నా అక్క హాయ్ వేదశ్రీ అయితే మా కోసం ఏదైనా పద్యం చెప్తావా మరి చెప్తాను అమృత ఈ పద్యము ఆ గజేంద్ర మోక్షంలోనిది ఎవ్వని చే జు జగమెవ్వని ఎవ్వని లోపల నుండి ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము దానాయిన వాడెవ్వడు పాణి నాత్మభవ నీశ్వరుణే శరణంబు వేడదన్ అబ్బు చాలా బాగుంది వేదశ్రీ అయితే వేదశ్రీ ప్రసాద్ అమ్మాయితో మాట్లాడతావా మరి మాట్లాడతాను మృత అక్క నమస్కారం అమయ్యా నమస్కారం వేదశ్రీ బాగున్నావా మీరు బాగున్నారా బాగున్నా అమ్మా దీనికి అర్థం మళ్ళీ ఒకసారి వివరిస్తారా ఇందాకన్నట్లు గజేంద్రుడు ప్రాక్ ప్రార్థిస్తున్నాడు అన్నమాట మీ ఎటువంటి భగవంతుడు ఈ ప్రపంచాన్ని అంతట్ని సృష్టించాడో ఏ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడో ఎటువంటి వాడు ఆ మన అందరి దగ్గర అందరి హృదయాల్లో ఉన్నాడో ఆ పరంజ్యోతి రూపంలో ఉన్నాడో ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట చాలా బాగుంది చాలా బాగుంది వేదశ్రీ చాలా బాగుంది ఎప్పుడు సరేనా వేదశ్రీ మన అమృత ఫలితం చాలా ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు వేదశ్రీ అయితే మామయ్య మీరు ఇంకా ఏమన్నా విషయా విషయాలు చెప్తారా మరి ప్రసాద్ మామయ్య మా కోసం ఏమన్నా పోతన గారి గురించి లేకపోతే తెలుగు సాహిత్యంలోని ఏవన్నా విషయాలు కొంచెం చెప్తారా మరి అలాగే అయితే అయితే ఈరోజు అమృత పలుకుల కార్యక్రమంలో పోతన గారి గురించి మరియు ఎన్నో తీయని పద్యాలు విన్ విన్నాము కదా మన ప్రసాద్ మామయ్య పద్యాలు విశ్లేషణతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ప్రసాద్ మామయ్య మా కోసం మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు అమృత పలుకుల కార్యక్రమాన్ని వచ్చినందుకు ఎన్నో విషయాలు నేర్చినందుకు చాలా చాలా ధన్యవాదములు సమయం చాలా తొందరగా గడిచిపోయింది మళ్ళీ మీరు వచ్చి మా కోసం మరిన్ని విషయాలు చెప్తారు కదా చాలా ధన్యవాదములు ప్రసాద్ మామయ్య అయితే మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అమృత పలుకల కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ పాల్గొన్న వారందరికీ చాలా చాలా ధన్యవాదములు మళ్ళీ వచ్చేవారం చలవా మరి నీ ఆచే అమృత